హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ సంధ్య. సో ఇవాళ వీడియోలో ఇంట్లోనే సింపుల్గా మేగడతో వెన్నను ఎలా తయారు చేసుకోవాలి, వెన్నతో స్వచ్ఛమైన నెయ్యిని ఎలా కాంచుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చూపించానండి. ఈ వీడియో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర షూట్ చేశాను. ఈ వీడియో అందరికీ యూజ్ఫుల్ వీడియో అన్నమాట. సో తప్పకుండా వీడియో పూర్తిగా చూసి మీరు కూడా నెయ్యిని ఇలా కాంచి ఒకసారి చూడండి. ఓకే, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ నేను పెరుగు బేర పెట్టుకొని ఈ పెరుగును ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఆ తర్వాత బయటికి తీసి ఈ విధంగా మేకడ తీసుకుంటున్నాను. ఇలా పెరుగు ఫ్రిడ్జ్లో ఉంచుకొని మేగడ తీసుకోవడం వలన మేగడ తీసేటప్పుడు ఈజీగా గట్టిగా మనం తీసుకోవచ్చు. ఈ పెరుగును ఫ్రిడ్జ్లో ఉంచకుండా మనం మేగడ తీసామనుకోండి, ఆ మేగడ ఎక్కువ స్మూత్గా ఉండడం వలన సరిగ్గా రాదు. ఈ విధంగా పెరుగును ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఆ తర్వాత మేగడ తీసుకొని ఈ మేగడను ఒక గిన్నెలో వేసుకొని ఈ గిన్నెను ఫ్రిడ్జ్లో ఉంచుకొని స్టోర్ చేసుకోండి. ఈ విధంగా మేగడ తీసుకోవడం వలన ఒక 20 డేస్ ఉన్నా కూడా ఈ మేగడ అస్సలు స్మెల్ రాదండి. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్న గిన్నెలో ఉండే మేగడ నేను 15 డేస్ స్టోర్ చేసుకున్నాను. ఈ మేగడతో ఇప్పుడు వెన్న ఎలా తయారు చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నెలోకి ఒక సెమ్ము వాటర్ తీసుకొని ఈ వాటర్ని కొంచెం కాంచుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచుకోండి. ఆ తర్వాత ఇంకొక గిన్నెలోకి 2 సెమ్ములు వాటర్ తీసుకొని పక్కనుంచుకోండి. ఈ గిన్నెలోకి మనం మిక్సీ పట్టుకున్న వెన్నను వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం స్టోర్ చేసుకున్న వెన్నని కొద్ది కొద్దిగా ఈ మిక్సీ జార్లోకి తీసుకోండి. ఈ విధంగా వెన్నను కొంచెం తీసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ తక్కువ అనిపించాయనుకోండి, మళ్ళీ కూడా కొద్దిగా వాటర్ వేసుకొని 30 సెకండ్స్ పాటు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వెన్న అయితే పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఈ విధంగా మనం ఈజీగా వెన్న తయారు చేసుకోవచ్చు. ఈ వెన్నని ఇప్పుడు మనం వాటర్ తీసుకుని గిన్నెలోకి వేసేసుకొని మళ్ళీ కూడా ఇదే మిక్సీ జార్లోనే మళ్ళీ కొద్దిగా మేగడ తీసుకోవాలి. ఈ మేగడ తీసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మనం వాటర్ తక్కువ అనిపిస్తేనే వాటర్ వేసుకోవచ్చు, లేదంటే ఒకేసారి మనం వాటర్ వేసుకొని ఇలా 1 నిమిషం పాటు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, వెన్న ఇది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మేగడంతా కూడా ఇదే ప్రాసెస్తోనే మనం మిక్సీ పట్టుకొని ఈ వాటర్లో వేసుకోవాలి. ఇలా వెన్నను మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి మళ్ళీ 2 చెంబులన్నీ వాటర్ తీసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఈ అనుపూసనంతా కూడా ఉండల్లాగా చేసుకొని ఆ వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు వెన్నని నీట్గా క్లీన్ చేసుకొని మనం నెయ్యి కాంచుకోవడం వలన నెయ్యి చాలా బాగుంటుందండి. మనం వెన్నని నీట్గా కడుక్కోకుండా అలానే నెయ్యి కాంచుకున్నాం అనుకోండి, కొన్ని రోజుల తర్వాత నెయ్యి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది, కొంచెం స్మెల్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం వెనపూసను నీట్గా కడుక్కొని నెయ్యి కాంచుకోవడం వలన నెయ్యి చాలా రోజులున్నా కూడా మంచి స్మెల్తో చాలా బాగుంటుందండి. ఇలా 2-3 సార్లు వెనపూసను నీట్గా కడుక్కొని మనం ఏ గిన్నెలో అయితే నెయ్యి కాంచుకుంటామో ఆ గిన్నెలోకి ఈ వెనపూసను అంతా తీసుకోండి. చూడండి, నేను మొత్తం కూడా వెన్నను తీసుకున్నాను. ఇప్పుడు మనం వేడి నీళ్ళలో చేయి కడుక్కుంటే మన చెయ్యి బంక లేకుండా ఉంటుంది. ఈ వేడి నీళ్ళలో మనం చేయి కడుక్కుంటూ వెన్న తీసామనుకోండి, వెన్న తీసేటప్పుడు మన చెయ్యి కంటుకోకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం వెన్నని స్టవ్ మీద పెట్టుకొని కాంచుకోవాలి. చూడండి, వెన్న ఎలా కరుగుతుందో. ఈ విధంగా మనం వెనపూస బాగా కరిగి నెయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ మీద కాంచుకోవాలి. మధ్య మధ్యలో వీలైతే కొంచెం గరిటెతో కలుపుకుంటూ కాంచుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది నెయ్యి ఎంత మంచి కలర్తో కాగిందో. ఇలా కొంచెం మంచిగా కాంచుకున్నామనుకోండి నెయ్యి మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది. కొందరు కొంచెం నెయ్యి వైట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటారండి, అలా అయితే అంత బాగుండదు. ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తున్నానండి, నెయ్యి ఈ విధంగా కాంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం తమలపాకు వేసుకోండి. తమలపాకు వేసుకోవడం వలన నెయ్యి మంచి స్మెల్తో చాలా బాగుంటుంది. తమలపాకు వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచుకోండి. ఈ నెయ్యి బాగా చల్లారిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి.
నేను ఇక్కడ వడగట్టే క్లిప్ మీకు చూపించలేదండి. నేను బయట ఉన్నాను, అమ్మ ఒక గిన్నెలోకి వడగట్టేసింది. సో వడగట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మనం నెయ్యిలో కొంచెం తమలపాకు వేసుకున్నాం కదా, ఆ తమలపాకు మనం తిన్నామనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే మాత్రం అస్సలు వదిలిపెట్టను ఆ తమలపాకుని. ఎవరైనా కూడా ఈసారి నెయ్యి కాంచేటప్పుడు ఈ తమలపాకును కొంచెం వేసుకొని నెయ్యి కాంచి చూడండి. ఇక్కడ నేను బాటిల్ చూపిస్తున్నాను కదా, ఈ బాటిల్ ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు మనం కాంచుకున్న నెయ్యిని ఈ బాటిల్లో వేసుకున్నానండి. ఈ నెయ్యిని నేను హైదరాబాద్కి తీసుకొచ్చుకుంటున్నాను, నేను బాటిల్కి నింపుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ పద్ధతిలో ఒకసారి వెన్నను తీసి మీరు కూడా నెయ్యి కాంచి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం హౌస్ వైఫ్ సందే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.